Subhoday Masters. Good morning, andariki. Vishwaguru, Brahmarshi, Pitamaha Patrijiki, Na Atma Vandanalu. Divine Feminine Sangha, team members andariki, Na Atma Pranamalu. Ee session ki విచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు డివైన్ లవ్ అండ్ లైట్ 41 మెడిటేషన్ సెషన్లో 16 రోజుకి స్వాగతం సుస్వాగతం. 15 రోజులు ఎంతో అద్భుతంగా ఈ ధ్యానాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈరోజు 16వ రోజు ఈ డివైన్ లవ్ అండ్ లైట్ ప్రేమని కాంతిని మన జీవితంలో మనం ఏ విధంగా సృష్టించుకోవాలి, మరి ఈరోజు ఒక కొత్త ద్వారాన్ని తెరవబోతున్నాం, అదే ప్రేమ ధ్యానం. ప్రేమతో మనము మనల్ని మనము ప్రేమించుకోవడం ద్వారా మనము ఆ ప్రేమ ద్వారాన్ని తెరవగలుగుతాం మాస్టర్స్. మరి ఈరోజు ఆ యొక్క ప్రేమ ధ్యానం ద్వారా మనల్ని మనము ఏ విధంగా ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఏ విధంగా ఇష్టపడాలి, ఈ యొక్క ధ్యానాన్ని ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. అలాగే దానితో పాటు కాంతి ధ్యానం, మనం ఆల్రెడీ రోజు మన శరీరాన్ని కాంతితో నింపుకుంటున్నాం, ఎలా మనం ఆ కాంతిని ప్రతి అణువణువుని మనం ఆ కాంతితో ఏ విధంగా నింపుతున్నాము, అలాగే ఈ కాంతితో మనము ఏ విధంగా సృష్టి చేయాలి ఈరోజు అది కూడా మనము కాంతిని ఏ విధంగా సృష్టి చేయాలి అనే ధ్యానాన్ని మనం ఈరోజు ప్రారంభిస్తున్నాం. సో అందరూ సిద్ధంగా ఉన్నట్టున్నారు మాస్టర్స్. మీరు సాధ్యమైనంత వరకు ఎరుకతో ఉండేటట్లుగా చూసుకోండి. చాలా మంది ఆకుటూరియన్ ప్రేయర్ అయ్యేసరికి ఎరుక లేకుండా డీప్ గా వెళ్ళిపోతున్నారు, చాలా డెప్త్ గా వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా కొంచెం ఎరుకతో ఉండి ఈ ధ్యానాన్ని చేస్తే మనము ఆ యొక్క 2 గంటలు కూడా మనం ఏదైతే ఆల్రెడీ సృష్టించే ఉన్న దాన్ని జీవితంలో మనం ఏ విధంగా సృష్టించుకోవాలి అనేది మనం తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. సో మరి ఆ యొక్క ధ్యానానికి అందరూ సిద్ధంగా ఉండండి. మరి ఈరోజు ప్రేమ ధ్యానము, కాంతితో సృష్టి, ఈ రెండింటిని మనము ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఓకే మాస్టర్స్, అందరూ సిద్ధంగా, ఎవరి రోజు ఏ ప్రదేశంలో కూర్చుంటున్నారో అదే ప్రదేశంలో కూర్చోండి. 2 గంటల వరకు కళ్ళు మాత్రం తెరవకండి.
ప్రశాంతంగా అందరూ వేళ్లలో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండూ క్రాస్ చేసి శ్వాసను గమనిస్తూ హాయిగా ధ్యానంలో కూర్చుందాం. శరీరాన్ని అనుభూతి చెందండి. బ్రహ్మరంధ్రం నుండి కాలి గోటి వరకు గమనిస్తూ ఉండండి. ముందుగా విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం. ఆయన మీ కుడివైపు కూర్చున్నట్లుగా ఊహించుకోండి. మీ గైడింగ్ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇద్దరు గైడింగ్ మాస్టర్స్ ఉంటారు. వారు కాంతి రూపంలో మీ ఎడమవైపు కూర్చున్నట్లు ఊహించుకోండి. మీ పూర్ణాత్మను ఆహ్వానించుకుందాం. మీ పూర్ణాత్మ మీ బ్రహ్మరంధ్రం పైన ఒక స్టార్ రూపంలో ఉన్నట్లు ఊహించుకోండి. మీకు ఇష్టమైన దైవాన్ని, అనగా శివుడిని కానీ, ఆదిపరాశక్తిని కానీ, జీసస్ని కానీ, అల్లాని కానీ, రామ్తా మాస్టర్ని కానీ, మహావతార్ బాబాజీని కానీ, మీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవం మీ ఎదురుగా ఉన్నట్లు ఊహించుకోండి. ఒక పెద్ద స్టార్ షేప్లో ఉన్న మెర్కాబా మధ్యలో మీరందరూ కూర్చున్నట్లుగా ఊహించుకోండి. అనుభూతి చెందండి. ఇప్పుడు సెవెంత్ డైమెన్షన్లో ఉన్న ఆర్క్టూరియన్స్ని ఆహ్వానించుకుందాం. ఆర్క్టూరియన్స్ 12 అడుగుల ఎత్తులో ఉంటారు. సిల్వర్ బాడీతో మెరిసిపోతూ ఉంటారు. వాళ్ళకి మనం పూర్తిగా 100% సరెండర్ అయిపోదాం మాస్టర్స్. ఇప్పుడు ఆర్క్టూరియన్స్ని ఆహ్వానించుకుందాం. ఆర్క్టూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్క్టూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్క్టూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. హార్టీ వెల్కమ్ టు ద ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్. హార్టీ వెల్కమ్ టు ద ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్. హార్టీ వెల్కమ్ టు ద ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్.
ఇప్పుడు మనం సంకల్పాలను ప్రారంభిద్దాం. ఒక్కొక్క సంకల్పాన్ని మీరు ఫీల్ అవుతూ హృదయంలో అనుకోండి. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. ప్లీజ్ క్లియర్ మై ఎనర్జీ ఫీల్డ్స్ ఆఫ్ ఆల్ ఇన్బ్యాలెన్స్డ్ ఎనర్జీస్ థాట్ ఫార్మ్స్ అండ్ బిలీఫ్స్ దట్ ఆర్ నాట్ ఆఫ్ గాడ్ అండ్ నాట్ ఆఫ్ లవ్.
నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. ప్లీజ్ క్లియర్ ఆల్ లోయర్ వైబ్రేషనల్ ప్రొజెక్టెడ్ థాట్ ఫార్మ్స్ ఆర్ సాబటేజింగ్ లోయర్ వైబ్రేషనల్ ఎనర్జీస్. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. ప్లీజ్ క్లియర్ ఆల్ హార్మ్ఫుల్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంప్లాంట్స్. నా యొక్క మెదడు కణాలలో
పాతుకుపోయిన దిగులు భయము తాలూకా భావాలను వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. ప్లీజ్ క్లియర్ మై సెల్యులర్ మెమరీ ఆఫ్ ఆల్ ట్రోమా ఎనర్జీ అండ్ సాడ్నెస్ అండ్ ఫియర్. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పనిచేయించండి. ప్లీజ్ హీల్, రిపేర్ అండ్ బ్యాలెన్స్ మై చక్రాస్ సో దట్ దే స్పిన్ ఇన్ ద పర్ఫెక్ట్ రిధమ్. ఫోకస్ ఆన్ చక్రాస్ 1-12 ఇన్ టర్న్.
భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. ప్లీజ్ అసిస్ట్ మీ టు ఓపెన్ మై హార్ట్ ఇన్ టు టోటల్ అన్కండిషనల్ లవ్ అండ్ వన్నెస్ విత్ ఆల్ దట్ ఈజ్. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. ప్లీజ్ అసిస్ట్ మీ టు అలైన్ విత్ మై పాత్ ఆఫ్ సర్వీస్ అండ్ విత్ డివైన్ వెల్. సృష్టికర్తకు ధన్యవాదములు. తథాస్తు. థ్యాంక్ యూ. ఆమెన్.
పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. మీ శరీరాన్ని అనుభూతి చెందండి.
ఇప్పుడు ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో వాటిని ఒక్క క్షణం అనుభవించండి. మీరు గుర్తించిన ప్రతి దానికి ప్రేమను పంచండి మాస్టర్స్. ఒక్క క్షణం మీ మెదడులోనికి వచ్చే ఆలోచనలు చెప్పేది ఏమిటో వినండి. పైకి వచ్చే ప్రతి ఆలోచనకు ప్రేమను అందించండి. రెండు నిమిషాలు ఈ యొక్క ప్రేమ కాంతిని అనుభూతి చెందుతూ ఉందాం మాస్టర్స్. పూర్తిగా పైనుంచి క్రిందకు, క్రింద నుంచి పైకి వెళుతున్నటువంటి ఆ గోల్డెన్ రింగ్ని మీరు అనుభూతి చెందండి. రెండు నిమిషాలు
మీ చుట్టూరా కాంతి ఉందని ఊహిస్తూ మీరు మీ ప్రకంపనాన్ని అనగా మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోండి. ఈ కాంతిని మీరు మీ శరీరంలో నింపుకోవడం ద్వారా మీ సంబంధాలలో సమతాస్థితిని సృష్టిస్తారు మాస్టర్స్. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే నిశ్శబ్దంగా ఉండి కాంతిని ఆహ్వానించండి. ఇలా ఆహ్వానించుకున్నప్పుడు తొందరగా కానీ లేక ఆలస్యంగా కానీ మీ మధ్యలో ఉన్న ఫీలింగ్ పాజిటివ్గా మారటం గమనిస్తారు మాస్టర్స్. అలాగే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ చుట్టూతా మీరు ఉన్న వాహనం చుట్టూతా కాంతిని ఏర్పరచుకొని సురక్షితంగా ఫీల్ అవుతూ రక్షణను పొందొచ్చు. మీ పిల్లలు మీకు ఇష్టమైన వారు బయటకు వెళ్ళేటప్పుడు కాంతిని వారి చుట్టూతా ఏర్పరచండి. మీ ప్రేమపూర్వకమైన ఆలోచనల వలన మరి కాంతిని ఊహించటం వలన రోజంతా వారి చుట్టూతా కాంతి ఉంటుంది. దీని వలన వారు సురక్షితంగా ఉండడమే కాక ఇంకా మంచి విషయాలను చేయగల శక్తి వాళ్ళంతటా వాళ్ళకే లభిస్తుంది మాస్టర్స్. రోగాన్ని నయం చేసే శక్తికి కాంతి ఒక శక్తివంతమైన మూలం. మీ శరీరంలో ఎక్కడైనా అసౌకర్యంగా ఉంటే కాంతిని పంపండి. మీ శరీరాన్ని హీల్ చేయడానికి ఆ యొక్క భాగానికి కాంతిని పంపండి మాస్టర్స్. మీరు కాంతిని ఎక్కువగా మీ లోపలికి తీసుకునే కొద్దీ మీ లోపల ఆ కాంతి పెరిగి మీరు ఇతరుల ఎదుగుదలకు సాయం చేయగలుగుతారు. మీరు ఇది చేస్తున్నప్పుడు మీరు మీ ప్రకాశాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకోగలుగుతారు మాస్టర్స్. మీరు మీ శరీరాన్ని కాంతితో ఉన్నట్లు అనుభూతి చెందండి. సాధ్యమైనంత వరకు కాంతిని మీరు ఆకర్షిస్తున్నట్లు ఊహించుకోండి.
మీ ఇంట్లో వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీకు ఇష్టమైన వారికి కాంతిని పంపిస్తున్నట్లు ఊహించండి. మాస్టర్స్, మీ చేతుల నుండి కానీ, మీ హృదయం నుండి కానీ, లేక మీ తల పై భాగా నుండి కానీ ఈ కాంతి ప్రవాహాన్ని అతను లేక ఆమెకు కాంతిని పంపించండి. మీరు ఆ విధంగా కాంతిని పంచడం ద్వారా మీ లోపల కాంతిని మరింత ఎక్కువగా పెంచుకోగలుగుతారు. మీరు ఇతరుల కోసం పెంచే కాంతి అనేక రెట్లు పెరిగి తిరిగి మీకు అందించబడుతుంది. మీరు మీ భవిష్యత్తును మీకు ఎలా కావాలని ఊహిస్తారో అలా మార్చుకోవచ్చు. భవిష్యత్తును మీరు ఒక చిత్రంలా ఊహించుకొని కాంతిని కలపడం ద్వారా మీకు కావలసిన భవిష్యత్తులో తేదీని, రోజును, లేక నెలను, లేక సంవత్సరాన్ని ఎన్నుకొని ఆ సమయానికి ఆ కాంతిని పంపించండి మాస్టర్స్. ఆ తేదీన మీకు ప్రతిదీ కూడా మంచిగా అనుభవమయ్యేటట్లు ఆ కాంతి సమకూరుస్తుంది. మాస్టర్స్, మీరు మీ కళ్ళ ద్వారా కూడా కాంతిని పంపించవచ్చు. ఇంకొక వ్యక్తికి మీ కళ్ళ ద్వారా కాంతి వెళుతున్నట్లు ఊహించుకోండి. మీరు ఇతరులను తాకినప్పుడు మీ చేతుల ద్వారా కాంతి వెళుతున్నట్లు ఊహించండి. ప్రతి క్షణం మీరు కాంతిని పంపిస్తూ గడిపినట్లయితే మీలో కాంతి అద్భుతంగా పెరుగుతుంది మాస్టర్స్. మాస్టర్స్, ఇప్పుడు ఈ కాంతి స్థితిలోనే మరొక 5 క్షణాలు ఉండి మీ శరీరాన్ని అనుభూతి చెందండి. ఇప్పుడు మన దేహంలో ఉన్న 7 చక్రాలను శుద్ధి చేసుకుందాం. మానవ దేహంలో 7 చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ,
ఆజ్ఞ సహస్రార. ఈ ఏడు చక్రాలకు ఏడు స్వరాలు ఉంటాయి. ఆ స్వరాలను మనము మనసులో గాఢంగా ఫీల్ అవుతూ శుద్ధి చేసుకుందాం మాస్టర్స్.
lung. ஆரோஹணம் குண்டலினி ஆரோஹணம் குண்டலினி ஆரோஹணம் Vang.
వాంగ్ కుండలినీయారోహణం 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 మణిపూర రంగ్ రంగ్
రంగ్ రంగ్ రంగ్ కుండలిని ఆరోహణం కుండలిని ఆరోహణం కుండలిని ఆరోహణం అనాహత యం యం యం
Yang. 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 Kundalini Arohanam Kundalini Arohanam Kundalini Arohanam Vishuddhi Hum Hung. Hung.
హంగ్. 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 కుండలినీయారోహణం 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 ఆ
सहस्रार ओगुं सत्यम् कुंडलिनी आरोह
ஹணம் குண்டலினி யாரோஹணம் குண்டலினி யாரோஹணம் சஹஸ்ரார Yeah.
అనుభూతి చెందండి మాస్టర్స్. పూర్తి ఎంపతో ధ్యానం చేద్దాం. ఆఖరి 20 నిమిషాలు మీ శరీరాన్ని పూర్తి ఎంపతో అనుభూతి చెందండి.
Thank you.
ఆఖరి 5 నిమిషాలు ఇప్పుడు 3 సంకల్పాలను చెప్పుకుందాం మాస్టర్స్. మొదటి సంకల్పం, నేను నా దివ్య అమర దేహం పట్ల సంపూర్ణమైన శక్తిని ప్రేమానందాలను కలిగి ఉన్నాను. నేను నా దివ్య అమర దేహం పట్ల సంపూర్ణమైన శక్తిని ప్రేమానందాలను కలిగియే ఉన్నాను. నేను నా దివ్య అమర దేహం పట్ల సంపూర్ణమైన శక్తిని ప్రేమానందాలను కలిగియే ఉన్నాను.
రెండవ సంకల్పం, నేను నా దివ్య పరమోన్నతమైన జీవితం పట్ల ప్రేమానందాలను ఉత్సాహాన్ని కలిగి ఉన్నాను. నేను నా దివ్య పరమోన్నతమైన జీవితం పట్ల ప్రేమానందాలను ఉత్సాహాన్ని కలిగి ఉన్నాను. నేను నా దివ్య పరమోన్నతమైన జీవితం పట్ల ప్రేమానందాలను ఉత్సాహాన్ని కలిగి ఉన్నాను. మూడవ సంకల్పం, నేను నా నిజతత్వం పట్ల ఏకం, ప్రేమ, ఎరుక, అవగాహనలను కలిగి ఉన్నాను. నేను నా నిజతత్వం పట్ల ఏకం, ప్రేమ, ఎరుక, అవగాహనలను కలిగి ఉన్నాను. నేను నా నిజతత్వం పట్ల ఏకం, ప్రేమ, ఎరుక, అవగాహనలను కలిగి ఉన్నాను. ఆఖరి ఒక్క నిమిషం. నేనే దైవం, 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 నేనే దైవం. లాస్ట్ 10 seconds. నైన్, ఎయిట్, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ రెండు అరచేతులను తొలగించి మీ కళ్ళ ముందు ఉంచుకోండి. ఫైవ్, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ రెండు కళ్ళని తెరవండి మాస్టర్స్. విశ్వగురు బ్రహ్మర్షి పితామహపత్రిజీకి, మీ గైడింగ్ మాస్టర్స్కి, మీ పూర్ణాత్మకి, మీ ఇష్టమైన దైవానికి, ఆర్క్టోరియన్స్కి హృదయపూర్వకంగా
కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. ఎంతో అద్భుతంగా ఈ 16వ రోజును మనం డివైన్ లవ్ అండ్ లైట్ మెడిటేషన్ 16 రోజులు కంప్లీట్ చేసుకున్న మాస్టర్స్, ఈరోజు వచ్చినటువంటి మీ యొక్క అనుభవాన్ని తప్పనిసరిగా డైరీలో రాయండి. ఏది అనిపిస్తే అది, అలాగే మీ యొక్క ఎదుగుదల ఏదైతే ఉందో అది మీకు మీరుగా, మీకు మీరే అడ్డంగా ఉంటున్నారు మాస్టర్స్. మీ యొక్క ఎదుగుదల మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఏ విధంగా ఆధారపడి ఉంటుంది మీ యొక్క ఎదుగుదల? ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మనము బాహ్యంగా ప్రజలను, పరిస్థితులను, వస్తువులను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రతి పరిస్థితిని కూడా మనము బాహ్యంగా అందరినీ మార్చాలని మనం చేసే ప్రయత్నంలో మన ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. ప్రతిరోజు మీరు మీ ఎదుగుదలకి మీరే అడ్డంగా ఉంటున్నారు. మీ లోపల మీ యొక్క ఆరాను పెంచుకోవాలి, అంటే మీ లోపలికి మీరు ప్రయాణం చేయాలి. పక్క వాళ్ళని మార్చే ప్రయత్నం గనక మీరు చేస్తూ ఉంటే మీరు చేసినటువంటి 2 గంటల ధ్యానము పూర్తిగా ఖర్చైపోతుంది. ప్రతి క్షణము కూడా మనము పక్క వాళ్ళని మార్చే ప్రయత్నంలోనే ఉంటున్నాము. సో మరి అది ఈరోజు మీరు ప్రాక్టికల్ గా చేసి చూడండి. ఎవరిని మనం మార్చలేము, ఎవరి ఎదుగుదల వారికి. సో ఈరోజు మనం ప్రేమ ధ్యానం చేశాం, కాంతి ధ్యానం చేశాం. ప్రాక్టికల్గా ఈరోజు చెప్పినటువంటి ఆ యొక్క మాటల్ని, ఆ యొక్క భావాన్ని మీరు ఈరోజు మొత్తంలో ప్రాక్టికల్గా చేసి చూడండి మాస్టర్స్. సో మరలా రేపటి రోజు అందరం కూడా 3:50 కల్లా లాగిన్ అయిపోతాం. 17వ రోజు ఎంతో అద్భుతంగా మనం మళ్ళీ బ్రహ్మ ముహూర్తంలో ఈ ధ్యానాన్ని మనం చేద్దాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి డివైన్ ఫీమేల్ సంఘ మాస్టర్స్ అందరికీ కూడా, టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు మీ యొక్క అనుభవాన్ని మీరు తప్పనిసరిగా డైరీస్ లో రాయండి. నేను తప్పకుండా మీ అందరితోటి నేను కాంటాక్ట్ అవుతాను అతి త్వరలో. నేను ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతానో అప్పుడు తప్పనిసరిగా మీ అందరితోటి మాట్లాడుతాను. మీరు మీ యొక్క క్వశ్చన్స్ ని కానీ, మీ యొక్క అనుభవాన్ని కానీ మీరు మీ యొక్క డైరీస్ లో రాసుకోండి. నేను అతి త్వరలో మీ అందరితోనూ మాట్లాడతాను. ఓకే మాస్టర్స్, మరి రేపటి రోజున మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉండింది. ఇంకా ఆ ఎనర్జీస్ లోనే అలాగే ఉన్నాం అనమాట. ఇంకా అలాగే కాసేపు మెడిటేషన్ చేసుకోవాలి అని మంచి అద్భుతంగా ఉంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరం తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరం కూడా చక్కగా ఒక 10 మినిట్స్ ఎర్లీగా జాయిన్ అయిపోదాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.